వరుస పరాజాలు టాలీవుడ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదివరకు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కనీసం ఓపెనింగ్స్ అయినా ఉండేవి. ఇప్పుడు ఫ్లాప్ అనే మాట వినిపిస్తే తొలి రోజుల నుండి థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. 10 టికెట్లు కూడా తెగని పక్షంలో షోలు క్యాన్సిల్ చేస్తున్న సందర్భాలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా కొత్త సినిమాల్ని కొనడానికి ఆసక్తి చూపడం లేదు. టీజర్ ట్రైలర్ చూసేంత వరకు బేరాలాడటానికి కూడా ముందుకు రావడం లేదు. ఇది వరకట్లా ఓటీటీ మార్కెట్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం ఓటీటీ రైట్స్ అయినా వస్తాయన్న నిర్మాతల ఆశలకు గండి పడినట్లే. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్మాతలు కాస్త ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొత్త సినిమాల్ని టేకప్ చేసేటప్పుడు మార్కెట్, బడ్జెట్లను పూర్తిగా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఇది వరకటిలా హీరోలకు ఎంత పడితే అంత పారితోషికాలు ఇచ్చే అలవాటుకు చెక్ పెట్టాల్సిందే. హీరో డేట్లు దొరికితే చాలు, ఎంత అడిగినా ఇస్తామన్న వైఖరిని పక్కన పెట్టి పారితోషికాల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగా కొంతమంది నిర్మాతలు ఇప్పటికే ఓ అడుగు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. బడా హీరోల రెమ్యునరేషన్లో 20-30% కోత విధిస్తున్నారని, ఈ మేరకు హీరోలు కూడా నిర్మాతల కోసం కాస్త తగ్గి వస్తున్నారని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య ఓ హీరోకి వరుసగా ఫ్లాపులు తగిలాయి. ఆ హీరో ప్రస్తుతమో సినిమా చేస్తున్నాడు. సదరు నిర్మాత కోరిక మేరకు ఆ సినిమా పారితోషికంలో 20% తగ్గించుకున్నాడని టాక్. మరో హీరోకు ఓటీటీ మార్కెట్ డమాలని పడిపోయింది. ఆ హీరో నటించే సినిమాల్ని కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన హీరో తన పారితోషికాన్ని తానే తగ్గించుకున్నాడని తెలుస్తోంది. ఇది నిజంగా మంచి పరిణామమే. హీరోలంతా ఇలానే ఓ మెట్టు దిగొస్తే నిర్మాతలపై భారం తగ్గుతుంది. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేదు. మార్కెట్ ఎలా ఉన్నా నేను అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందే అనుకుంటే మాత్రం కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన తయారవుతుంది. ఈ వైఖరి నుంచి ఇంకొంతమంది హీరోలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.